రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకు ప్రకటించిన విధంగా లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలు పనులు లేక ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడత రేషన్ తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా కురుపాంలో రెండో విడత ప్రకటించిన ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా కురుపాంలో నియోజకవర్గం న్యూ కాలనీలో ఉన్న రేషన్ షాపును కురుపాం తహసీల్దార్ ఆకస్మికంగా సందర్శించారు. తహసీల్దార్ మాట్లాడుతూ రేషన్ కి వచ్చిన లబ్ధిదారులు సామాజిక దూరాన్ని పాటించాలి అని అన్నారు. అందుకోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి రేషన్ షాప్ డీలర్స్ కి అదనంగా ఇంకొకటి రేషన్ షాప్ పెట్టుకోవాలి అని తహసీల్దార్ ఎల్లారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమణ పాల్గొన్నారు. సర్వర్ బాగులేదు మనం అంటున్నాం, జేసీ అలా ఒప్పుకోవట్లేదు. జేసీ సర్వర్ బాగుంది, సర్వర్ కరెక్ట్గా ఉంది. సీఎం గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పారు, అలా ఆయన అంటున్నారు సర్వర్ బాగుండలేదు, టెక్నికల్ ప్రాబ్లం. సర్వర్ బాగులేదు అంటే మెసేజ్ పెట్టారు, ఇచ్చి మన ఫోటోతో కానీ సంతకం కానీ తర్వాత ఇచ్చేసి ఆధారికేషన్ వేసేస్తే సరిపోతుంది అని చెప్పారు. సరే అది అందరికీ మెసేజ్ పెట్టారు.